బకాయిలు లేకుండా విద్యార్థుల యొక్క చదువుల కోసం జగనన్న వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మీరందరూ కూడా విద్యార్థులుగా ఉన్న మీరందరూ ఏ కులంలో పుట్టినా ఏ కుటుంబంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఏ పార్టీ జెండా కట్టిన వారింటిలో కూడా పుట్టినా మీరు చదువుకోండి మీ వెంట నేను ఉన్నానని మీ అందరికి అండగా నిలబడిన జగనన్నకి మీరందరూ కూడా మీరంతా కూడా జీవితాంతం రుణపడి ఉండాలి. ఆయుధంతో యుద్ధం చేసేవాడు సైనికుడు, ధర్మం కోసం యుద్ధం చేసేవాడు రాముడు, పేదల కోసం యుద్ధం చేసేవాడు మన జగనన్న. మన జగనన్న ఈ రోజున మన జగనన్న పేదల వైపు నిలబడితే మరోవైపున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెత్తందారుల వైపు నిలబడ్డారు. మనమందరం కూడా ఈ రోజున జగనన్న వైపు నిలబడి ఈ జరిగే యుద్ధంలో మనం జగనన్నకి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరికీ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 10 తలలున్న రావణాసురుణ్ణి 1 తల ఉన్న రాముడు జయించాడు. అలానే ఈ రోజున 10 మందితో కలిసి వచ్చిన, 100 మందితో కలిసి వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఒక్క చేత్తో జగనన్న ఓడించి మళ్లీ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించడం ఖాయం. ఆకాశంలో నక్షత్రాలు అంతరించిపోవచ్చు, సముద్రంలో అలలు ఇంకిపోవచ్చు, అక్షయ పాత్రలో ఆహారం అడిగంటిపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో మన జగనన్న పైన అభిమానం ఏమాత్రం ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే జగనన్న పైన ఉన్న అభిమానం ఆకాశమంతా, దానికి హద్దులు లేవు. ఇదే అభిమానాన్ని ఎప్పటికీ రాష్ట్ర ప్రజలంతా జగనన్నపై చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న, ఈ కొవ్వూరు నియోజకవర్గం నుండి